శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా తన ఇంటిపై జరిగిన దాడిలో నూట ఇరవై ఏళ్ల క్రితం నాటి పియానో ఆహుతైపోయిందని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆవేదన వ్యక్తం చేశారు నిరసనకారుల దాడిలో నాలుగు వేలకు పైగా పుస్తకాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని అందులో కొన్ని పుస్తకాలు శతాబ్దాల క్రితం నాటివని వాపోయారు జులై తొమ్మిదిన ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రణిల్ విక్రమసింఘే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు అరుదైన పెయింటింగ్స్ కళాఖండాలు సహా విలువైన ఎన్నో వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు శాంతియుత నిరసనలను తాను గౌరవిస్తానన్న రణిల్ విక్రమసింగే అధ్యక్ష భవనం ప్రధానమంత్రి నివాసాలను ఆక్రమించుకోవడం సమంజసం కాదన్నారు పోలీసులు సైన్యం ఆయుధాలను ఉపయోగించకుండా ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు